నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో తొమ్మిదవ నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం ఈ నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశికి చెందుతాయి ఇక ఈ ఆశ్లేష నక్షత్రం గణం వచ్చి రాక్షస గణం అలాగే జంతువు వచ్చి మార్జాలం అంటే పిల్లి ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వారి లక్షణాలు ఇలా ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు తమ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు దేనికి వెనకాడరు వీళ్ళకు లాభం వస్తే చాలు ఎదుటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు అనుకునే మనస్తత్వం గలవాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా మాటకారి అని చెప్పాలి వీళ్ళు కార్యాలు ఏ పని చేసినా ఆలస్యం అవ్వటం గమనిస్తూ ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఏ పని ప్రారంభించినా అనుకోని అవరోధాలు ఎదురుచూ చూడటం అనేది వీళ్ళకి జరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చేతికి అందే వరకు ఏ పనిని కూడా ఎవరికి చెప్పకుండా జాగ్రత్త వహిస్తే మంచిది అలా ఎదురు చూడటం మంచి ఫలితాలు ఇస్తారు అంటే వీళ్ళు చేసే పని ఎవరికి బయటకి చెప్పకూడదు అది జరిగే వరకు ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కాస్త కోప స్వభావం చెప్పాలి భార్యను కాస్త మాటలతో కానీ చేతలు కానీ హింసించే మనస్తత్వం చెప్పాలి ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా మాటకారి బయట వాళ్లతో వీళ్ళ మాటలతో ఇట్టే మాయ చేసే స్వభావం కలవాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు జీవితంలో విలువలకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి పైగా ఎదుటి వాళ్ళు చెప్పే మాటని వీళ్ళు ఆలకించిన తర్వాత అర్థం చేసుకొని ఆ పని వీళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఎవరి మీద కూడా తొందరగా చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే లేనిపోని సమస్యలనే వీళ్ళు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఎవరికీ చెప్పకుండా వీళ్ళు మాత్రమే ఆ పని చాలా రహస్యంగా చేయాలి అది ఏదైనా బిజినెస్ పని కావచ్చు లేదా ఉద్యోగానికి అప్లికేషన్ కానీ ఎటువంటి పనినైనా సరే వీళ్ళు బయట ఎవరికీ చెప్పకూడదు వీళ్ళకి జరిగే పని వీళ్ళు చేసి వీళ్ళకి చే ఫలితం అనేది చేతికి అందే వరకు ఆ కార్యం వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉంచాలి అప్పుడే ఆ పనులు విజయవంతం అవుతాయి ఇంకా వీళ్ళు జీవితంలో మంచి ఫలితాలు పొందాలంటే ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిగ్రహం వచ్చే బుధగ్రహం ఈ బుధుడికి అధిదేవుడైన శ్రీ మహావిష్ణువుని పూజించిన దర్శించిన మంచి ఫలితాలు వీళ్ళు పొందుతారు అలాగే ప్రతి బుధవారం వీళ్ళు విష్ణు సహస్రనామం చదివిన చాలా మేలు జరుగుతుంది ఈ బుధుడు బుద్ధికారకుడు కాబట్టి వీళ్ళు పచ్చ అదృష్ట రత్నం వీళ్ళకి పచ్చ ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే పచ్చ పెసలు గోవుకి తినిపించిన ప్రతి బుధవారం లేదా బ్రాహ్మణునికి దానం చేసిన చాలా చాలా మంచి ఫలితాలు మేలు జరుగుతాయి ఇక ఈ ఆశ్లేష నక్షత్రం మూడు పాదాల్లో కూడా అయిపోయినాయి ఇప్పుడు అయిపోయిన రెండు పాదాలు కూడా చెప్పింది ఏమిటంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సహజంగానే చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీళ్ళు ప్రతి జాతకం కానీ ఎవరికైనా ఒక మంచి జ్యోతిషులకు కానీ చూపించుకుంటే చాలా మంచి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తాయి మీరు మంచి జాతకాలు పొందాలంటే మంచి జ్యోతిషులను చూపించుకొని ముందుకు నడవండి